పెద్దపల్లి జిల్లా మందని మండల కేంద్రంలో మంత్రి ఈటల రాజేంద్ర పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంతని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సబ్సిడీ రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మందని నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో 3,000 మందికి విద్యార్థులకు ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 3 నెలల పాటు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. ఎగ్జామ్స్ టైం కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి స్పెషల్ క్లాసులు ఉండాలంటే మంచి చదువుకోవాలంటే మధ్యాహ్నం పూట భోజన కార్యక్రమం పెట్టాలని చెప్పి స్థానిక సంస్థల వాళ్ళ అమ్మ పేరు పెట్టి లింగమ్మ చవిత ప్రశ్న నుంచి 2,000 పిల్లలకి మూడు నెలల పాటు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని వారికి మా పరంగా కూడా పిల్లలకు మధ్యాహ్న భోజనంలో అంకీ కావాలని వారానికి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని మరిన్ని అంతిమంగా మధ్యాహ్న భోజనాన్ని గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ విద్యాలయాల్లో కూడా పెట్టి ఆలోచన ప్రభుత్వ పరంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుకోవడం చేయాలి.